డెవలపర్ని చేస్తాడు ఆయన కావాల్సిందంట ఆయన అనుకున్నవి మొత్తం చేసేస్తాడు ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తాడు బట్ డెఫినెట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తాడు అది ఆ రెవెన్యూ ఎలా రావాలో కూడా ఆయనకు తెలుసు రెవెన్యూ కూడా రప్పిస్తారు చేస్తారు ఇప్పుడు ఎందుకంటే మెయిన్ బాక్స్ సైడింగ్ ఒకటి వైన్స్ మీద కదా రెవెన్యూ ఈ రెవెన్యూ రెండు క్లోజ్ అయిపోతే రెవెన్యూ ఎక్కడ తేవాలనేది కూడా తెచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ తీసుకోండి గుజరాత్లో మందు లేదు మందు బ్యాన్ బట్ వాళ్ళు ఎలా ఉన్నారు మరి వాళ్ళ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అలాగే ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి ప్రొడక్షన్ చేసి మనకు డబ్బులు తెస్తారని ఆశ ఇప్పుడు జగన్ పాలన అంటే ఇప్పుడే కదండి స్టార్టింగ్ ఇప్పటికి 30 రోజులు అవుతుంది జగన్ పాలన వచ్చి ఇంకా చాలా టైం ఉంది ఎలా అనిపించిందంటే అది చూస్తాం కదా ఇప్పుడు జగన్ ఇప్పుడు నవరత్నాలు అని అయ్యాని అని పెట్టాడు అన్నీ అమలులోకి రావాలిగా ఇప్పుడు 3000 పింఛన్ అన్నాడు 250 పెంచారు ఆయన మరి అక్కడ 1000 రూపాయలు లాస్ వస్తుంది 750 లాస్ వస్తుంది నెల వచ్చేటప్పటికి అది కరెక్ట్ కాదు కదా రేషన్ బియ్యం 10 కిలోలు సనబియ్యం ఎత్తా అన్నారు మరి రేషన్ షాప్ వాళ్ళు అందరూ ఏమైపోతారు రాజధాని ప్రజావేది కూల్చేశారు మరి అది కరెక్ట్ కాదు కదా చేసేవి ఇప్పుడు అందరూ రూపాయి తినేవాళ్ళు ఎవరు ఉండరు ప్రతి నాయకుడు ప్రతి రాజకీయ నాయకుడు రూపాయి తినేవాళ్ళే ఎవరైనా తింటారు ముఖ్యమంత్రులు అన్నాక మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తినేవాళ్ళే ఎవరు కరెక్ట్గా చేసేవాళ్ళు ఏం కాదు అలా అని చెప్పి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి నిదానంగా ఆయన గురించి ఆలోచించాలి కొన్ని సార్లు అమల్లోకి వచ్చినాయి కదా పర్వాలేదు మిగతాయి నిదానంగా వస్తాయి ఇప్పుడు 5 సంవత్సరాల్లో నీకు ఏమి రాజధాని డెవలప్మెంట్ అవ్వదు కదా దానికి ఒక టైం పట్టిద్దిగా డ్వాక్రా మహిళలకు 20,000 ఇచ్చాడు ఆయన చేసిన తప్ప 20,000 ఇవ్వడం 200 ఉన్న పింఛను 2,000 చేశాడు అది తప్ప ఏం కాదే అన్నీ బాగా చేశాడు మరి ఇది ప్రజలు 151 సీట్లు రావడం అనేది చాలా కష్టం ఆయనకి ఎలా వచ్చినా అనేది ఆయనకే వదిలేస్తాం పాలన బాగుంటుందండి అన్నకున్నాయి కంపల్సరీ ఏదైతే ముందర ప్రజలకి చెప్పాడో అది కంపల్సరీగా నెరవేరుస్తాడు అది మాత్రమే 100కు 100 పాయింట్ డెవలప్మెంట్ పూర్తిగా అవుద్ది ఏదనుకున్నాడు అది కంపల్సరీ పోలవరం ప్రాజెక్ట్ అవుద్ది ఆయన హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుద్ది అమరావతి మరి అవుద్ది అవుతా చెప్పలేం కానీ పోలవరం ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ అవుతుంది అనుకున్నా డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నా డెవలప్మెంట్ చేయలేదు అనుకోండి ఎవరికి పట్టి వీళ్ళకి పట్టిన కదా వాళ్ళకే పెడతాం కింద నెల 30 తారీఖు ప్రమాణ స్వీకారం చేశారండి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని పనులు జరిగినాయి ఫ్యూచర్లో కూడా పనులు చేస్తాడు చేయకుండా ఉండడు ఈ సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అపోజిషన్స్ లీడర్సే అంటారు జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మనకి మన రాష్ట్రానికి కావాలి అని అపోజిషన్ లీడర్ అయిన తెలుగుదేశం వాళ్ళే కానీ బీజేపీ వాళ్ళే కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరైనా ఈ మాట అంటారు సంవత్సరం అయిన తర్వాత చూడండి స్టేట్ ఎంత డెవలప్మెంట్ అయితే అప్పుడు చూడండి చాలా స్పీడ్గా లాగిస్తాడు కూర్చోవాలి అందరూ ట్రై చేయాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా అన్నీ అందరూ చక్కగా చేసుకుంటూ పోవాలి అప్పుడే సపోర్ట్ ఉంటుంది రష్ టైం కూడా అవకాశం ఇస్తారు పింఛన్ వస్తుంది బాగానే చేస్తున్నాడు అనుకుంటున్నాను ఇప్పుడే కదా స్టార్టింగ్ మాకు బాగుంది గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా బాగుంది డ్వాక్రా గ్రూపుల మహిళలకు కూడా బాగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం అది కూడా పెట్టారు కదా అన్నీ సక్సెస్ చేస్తాడని మేము ఆశిస్తున్నాం అంటే దానికి ఫస్ట్ ఇంకా ఇప్పుడే కదా రూలింగ్ ఇంకా స్టార్టింగ్ ఇంకా చాలా ఉన్నాయి కదా చేయాల్సినవి అభివృద్ధి చేస్తాడు చేస్తాడు ఆ నమ్మకం మాత్రం ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి